హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వస్తుందంటే ఆల్రెడీ అయిపోయింది అది నేను ఈ వీడియో పెట్టేలోపు ఎందుకంటే నేను ఒక వర్ష వరలక్ష్మి వ్రతంకి ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నప్పుడు వీకెండ్ వచ్చింది సో అప్పుడు కర్నూలుకి వెళ్లకుండా ఇక్కడే ఉండేసి హైదరాబాద్లో మొత్తం హౌస్ అంతా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే మాకు అస్సలు వీక్ డేస్లో కుదరదు కాబట్టి వీకెండ్స్లోనే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మరి మొత్తం హౌస్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేశాము నాకు ఆల్మోస్ట్ ఆ రోజు అయితే కిచెన్ హాఫ్ డే పట్టింది మిగతా హాఫ్ డేలో మొత్తం హాలు టూ బెడ్రూమ్స్ అంతా అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట చాలా టైం పట్టింది ఈ పండగలు వచ్చినప్పుడు అంతా ఆడవాళ్ళకైతే నిజంగా ఎంత పెద్ద పని అంత క్లీనింగ్ అసలు దుమ్ము లేనట్టే అనిపిస్తుంది బట్ ఒక్కసారి ఆ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసామనుకోండి ఎక్కడ లేని దుమ్ము ధూళి అంతా వచ్చేస్తుంది సో ఎందుకు ఈ మధ్య నాకు అసలు ఆ దుమ్ము వలన కూడా కొంచెము ఏమంటారు కోల్డ్ లాగా డస్ట్ అలర్జీ లాగా అయిపోతుందంట బట్ ఏంటంటే ఇంకా ఫెస్టివల్స్ అంటే తప్పదు మనది మన మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి కదా సో అందుకనేసి ఇక్కడ నేనైతే చేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఎందుకంటే మా హస్బెండ్ అంత హైట్కి ఎక్కి చేయాలంటే చాలా కష్టం అనేసి నేనే చాలా ఈజీగా అయితే ఎక్కగలను అనేసి నేనే పైకి ఎక్కి మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఎక్కేసి ఏమంటారు పైన మొత్తం అంతా క్లీన్ చేసుకుని అవన్నీ నేను పైనంతా దుమ్ము దులిపేసాని ఏమంటే పైన పైన ఉందనేసి మళ్ళీ అలా స్ట బ్రూమ్ స్టిక్స్తో అలా అంటూ ఉన్నాను అనమాట దుమ్ము మొత్తము చాలామంది ఏమన్నారంటే మీరు స్టైల్ కోసమే అంటున్నారు కానీ డీప్లీ నేను ఏం చేయలేదని అంటున్నారు నేను అందుకే మీ కోసం అనేసి ఇలా చాలామంది ఉంటారు అందరూ ఒక్కరైనా నెగిటివ్గా ఉండే వాళ్ళు అయితే ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను వాళ్ళ వాళ్ళ కోసం అనే ఏం కాదు ఏంటంటే ఇంకా వ్లాగ్స్ అంటే డైలీ ఏదో ఒక వ్లాగ్ తీస్తూనే ఉంటాం కాబట్టి మనకు కుదిరినప్పుడు అంతా సో అలా మీకు చూపించ చూపిద్దాము అసలు మా ఇంట్లో నేను ఎలా డీప్ క్లీన్ చేసుకున్నాను అనేసి సో ఇక్కడ ఏంటంటే పైనంతా క్లీన్ చేశాను అంత పైకి ఎక్కిన విషయం మా హస్బెండ్కి అసలు తెలియదు తను బయట హాల్లో ఉండి టీవీ చూస్తున్నారు సో నేను అక్కడ పైకి ఎక్కేసి తనని పిలుస్తున్నాను అంట గట్టి గట్టి అది ఆల్రెడీ విరిగిపోయింది చాపర్ ఇంతకుముందు మాకు కూపన్స్ వచ్చి రివార్డ్ పాయింట్స్ వచ్చింది దాంతో తీసుకున్నాను అది ఒక్కోసారి నేను మా అమ్మ కలిసి చేస్తుంటే మా అమ్మ సడన్గా లాగేసరికి అది విరిగిపోయింది అనమాట సో అక్కడ నేను ఎందుకు అవుతున్నాను అంటే మా హస్బెండ్ అంటున్నాడు అనమాట అంటే అంత పైకి ఎక్కావు సడన్గా కింద పడిపోతే ఇలా ఉండింది నేను ఒక్క వైఫ్ అయినా నా పైన కామెడీ అయితే చేస్తున్నాడు అనమాట సో అలా చేస్తూ నవ్వుకుంటూ అలా మేము అంటే ఇప్పుడు పని అంటే పని మీదనే ఉన్నామనుకోండి అసలు పనిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట ఇంక అసలు అబ్బా ఇంకెంతసేపు ఇంకెంత ఉంది ఆ పని చేయాలి ఈ పని చేయాలి అదొక థాట్ ఆ మైండ్ తిరుగుతూనే ఉంటుంది సో అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో ముచ్చట్లు వేసుకుంటూ పని చేసుకున్నామంటే నిజంగా చాలా అంటే చాలా టైంపాస్ అవుతుంది వర్క్ కూడా చాలా ఈజీగా కంప్లీట్గా అయిపోతుంది ఎక్కువ వర్క్ చేసినాం అన్న అన్న ఫీలింగ్ కూడా రాదనమాట సో అది మ్యాటరు అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను ఇంతకుముందు అమెజాన్ అన్బాక్సింగ్ వీడియో ఒక వీడియో అయితే పెట్టాను అదేంటంటే ఇలా లిక్విడ్ యూస్ ఈ లిక్విడ్ యూస్ చేస్తే మొత్తము ఆయిల్ స్టెయిన్స్ అంతా పోతాయి దుమ్ము దుమ్ ఎక్కడన్నా స్విచ్చెస్కి ఉన్నా కూడా పోతాయి అనేసి ఒక లిక్విడ్ అయితే నేను ప్రోడక్ట్ అయితే నేను వీడియోతో పెట్టాను దానికి చాలా మంది అసలు లింక్స్ అడుగుతున్నారు ఎంతమంది అంటే అంతమంది కమెంట్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అయితే బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి లింక్స్ అనేవి నేను కమెంట్ సెక్షన్లో పంపిస్తుంటే అసలు అది పేస్ట్ అవ్వట్లేదు లింక్ అనేది అండ్ ఇంకొకటి యూట్యూబ్లో కూడా పంపిస్తుంటే అక్కడ మీకు లింక్ అనేది విజిబుల్ అవ్వట్లేదు సో అందుకని ప్లీజ్ దయచేసి నాకు ఇన్స్టాగ్రామ్లో సపరేట్గా నాకు డిఎం చేశారంటే నేను పక్క అంటే ఆ లింక్ షేర్ చేశాను అలా నేను కింద మెసేజ్ రిప్లై ఇచ్చిన వాళ్ళకైతే చాలా మందికి నేను ప్లీజ్ ప్లీజ్ డిఎంఈ డిఎంఈ అంటే కొంతమందికి తెలియక ఏంటంటే అందరికీ తెలియాలని కాదు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే నేను ప్లీజ్ డిఎంఈ అంటే వాళ్ళు మళ్ళీ పైన డిఎం అనే పిన్ కమంట్ చేస్తున్నారు అనమాట సో అలా కాదని డిఎం అంటే నాకు మెసేజ్ చేయమని నేను చెప్తున్నాను సో నాకు పర్సనల్గా మెసేజ్ చేశారంటే నేను దాని యొక్క లింక్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను సో అది మీకు ఈజీగా వర్క్ అవుతుంది అనమాట చాలామంది అట్లనే అడిగినారు అడిగితే నేనైతే లింక్స్ అనేవి షేర్ చేశాను షేర్ చేసిన తర్వాత ఇంకా చాలామంది పెండింగ్లో ఉండిపోయినారు సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఏంటంటే మీరు నాకు పిన్ చేశారంటే నేను పక్క అంటే పక్క లింక్ అయితే షేర్ చేశాను అంట ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఆ బాక్స్ని ఎందుకు అట్లా టిష్యూస్తో తూర్చానంటే అవి ఏంటంటే చాలా అప్పటికే నేను క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ కొంచెం దుమ్ముగా అనిపిస్తే ఎందుకు మళ్ళీ క్లాత్ పెట్టి మళ్ళీ తడిగా చేయడం ఎందుకు అనేసి నేను జస్ట్ అలా వైప్స్తో ఏమంటారు వైప్స్ ఉంటాయి కదా ఇంట్లో టిష్యూస్ కానీ దాంతో నీట్గా ఒక టిష్యూ తీసుకొని నీట్గా సైడ్స్కి పైన క్యాప్కి అంత అయితే క్లీన్ చేశాను అనమాట సో అలా చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదండి చాలామంది టిష్యూస్ వాడుతున్నావా నువ్వు అంతా అంత రిచ్ ఇలా ఇలాంటి కొంతమంది ఉంటారు కదా నెగిటివ్గా కమెంట్స్ పెట్టే వాళ్ళు చెప్పాను కదా ఎవరో ఒకరు కంపల్సరీ ఒక నెగిటివ్ పర్సన్ అయితే ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనేసి నేను ముందుగా అయితే ఇక్కడ చెప్తున్నానంటే ఇక్కడైతే మొత్తం కిచెన్ ప్లా ప్లాట్ఫామ్ మొత్తం నేనైతే క్లీన్ అయితే చేసేసి ఆ లిక్విడ్ నేను ఆ రోజు స్పెషల్గా ఫస్ట్ నేనైతే ఓన్లీ స్విచ్చెస్కి యూజ్ చేశాను బట్ ఆ రోజు ఏంటంటే మొత్తం ఆ ఏమంటారు కిచెన్ మొత్తము టైల్స్కి కానీ కింద ప్లాట్ఫామ్ కానీ మొత్తము స్ప్రే చేసి మరి క్లీన్ చేశాను లిటర్ చాలా దుమ్ము వచ్చింది ఆ మొత్తం దుమ్ము తీసిన టిష్యూస్ తోడుచేసిన తర్వాత క్లాత్తో ఆ క్లాత్ మీకు చూపించాల్సింది బాగుంటుండే అంత నల్లగా అంత జిడ్డుగా అయిపోయింది అనమాట నిజంగా చాలా వర్కౌట్ అయితే అయ్యిందని నా ఫీలింగ్ అయితే అది బట్ మీకు యూజ్ అయిందో మీకు యూజ్ అవుతుందో అయ్యిందో తీ ఆల్రెడీ తీ నన్ను చూసి లింక్స్ షేర్ చేసిన తర్వాత తీసుకున్న వాళ్ళు అయ్యిందో లేదో నాకైతే తెలీదు బట్ నాకైతే జబర్దస్త్ అయితే వర్కౌట్ అయ్యింది సో నెక్స్ట్ ఆ గ్యాస్ పైన కూడా అక్కడ టైల్స్ ఉన్నాయి కదా మొత్తం వైట్ కలర్వి ఆ టైల్స్ మీద కూడా కొంచెం అక్కడక్కడ జిడ్డు మరకలు అనేవి చాలా ఉండింది అనమాట మనం కుకింగ్ చేసినప్పుడువి సో దానిపైన కూడా నేను స్ప్రే చేసింటే మొత్తం నీట్గా అయితే పోయింది సో ఏమైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు అని అయితే నెగిటివ్గా అయితే రివ్యూ అయితే ఏం లేదు పాజిటివ్గానే రివ్యూ ఉంది నేనైతే దీనికి ఫైవ్కి ఒక ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ వరకు అయితే ఇవ్వగలనమాట రివ్యూ ఇదనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఇంకా అదంతా క్లీన్ చేసుకునేసి ఒక తర్వాత ఒకటి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటైతే వచ్చాను అండ్ ఇక్కడ మధ్యలో నా హస్బెండ్ అయితే నాకు ఒక చెయ్యి తీసాడనమాట ఎందుకంటే కింద అన్నీ అవన్నీ బరువుగా అయితే ఉంటాయి కదా సో అవన్నీ ఆయన బయటికి తీస్తే నేను దాని తర్వాత కిందంతా నీట్గా దుమ్ము అంతా కొట్టేసి దాని తర్వాత మొత్తం అయితే క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట ఇక్కడ చూసారని నేను అసలు డైలీ మేము మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాము డైలీ మనం కసగొడతాము బండలు దుడుచుకుంటాము బట్ ఏంటంటే ఇక్కడ చూడండి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దుమ్ము నాకు అర్థం కాలేదు మేము ఎప్పుడు డోర్స్ క్లోజ్ అయి ఉంటుంది ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తుంటాం కాబట్టి అంత దుమ్ము అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అస్సలు అర్థం అవ్వలేదు బట్ ఇంకా ఏం చేయలేము సబ్ ఆ కింద కూడా మొత్తము ఐటమ్స్ కానీ మా మా బాబు వచ్చినప్పుడల్లా అన్నీ ఎక్కడంటే అక్కడ దొరికినవన్నీ అక్కడ పడేస్తూ ఉంటాడనమాట సో అన్నీ తీసేసి అక్కడ ఉన్న బియ్యం బా బాస్కెట్స్ అవన్నీ మొత్తం మా హస్బెండ్ తీసి పక్కకైతే పెడుతున్నాడు అండ్ ఇక్కడ చూడండి ఆయన అయితే మొత్తం నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఎందుకంటే ఇంకా ఒక్క పని కూడా చేయకపోతే నేను ఒక్కటే చేసుకోనంటే నాకు చాలా హెక్టిక్గా అయిపోయి మళ్ళీ వాళ్ళకి కుకింగ్ చేసి పెట్టి వాళ్ళు చెప్పిందల్లా చేయాలంటే మనకు చాలా రిస్క్ అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది సో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మా ఇద్దరి మధ్యలో సో ఇలా మేము ఒకరికొకరు మంచిగా హెల్ప్ అయితే చేసుకుంటున్నాం అనమాట చాలామంది అందరు హస్బెండ్స్ ఇలానే ఉంటారనేసి నేనైతే చెప్పను ఎవరో ఒకరు వందలు ఒక్కరైనా ఒకరు హస్బెండ్స్ అయినా కూడా అసలు హెల్ప్ చేయని వాళ్ళు కూడా ఉంటారు ప్లీజ్ దయచేసి ఇంట్లో ఉన్న వైఫ్స్కి పక్క అంటే హెల్ప్ చేయండి ఎందుకంటే మీకు కూడా ఈజీగా అవుతుంది అనమాట వర్క్ చేస్తుంటే ఏమంటారు వర్క్ చేసేటప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ మీకు కావాల్సిన ఐటమ్స్ కానీ వాళ్ళు వండి పెట్టాలి అంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఉండాలి కదా సో ఎనర్ ఎనర్జీగా ఉండాలి అంటే మీరు కొంచెం హెల్ప్ చేస్తేనే కదా వాళ్ళు కూడా వర్క్ అనేది ఈజీగా అవుతుంది సో అందుకనేసి ప్లీజ్ హెల్ప్ చేస్తూ ఉండండి మీ వైఫ్స్కి ఇంట్లో సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట ఏ పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయితే గిఫ్ట్స్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు ఏదో చిన్న లిటిల్ లిటిల్ థింగ్స్ కొన్ని కొన్ని పనులు చేశామంటే చాలా అనమాట అదే మనసుకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా అయిపోయింది అక్కడంతా ఆయన తీసి బయట అయితే పెట్టేసినాడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మొత్తం రెండు పక్కలున్న షెల్ఫ్స్లో కింద మొత్తము ఆయన మొత్తం దుమ్ము అయితే దులిపేశాడు నాకు అప్పటికే ఎందుకు కొంచెం స్టార్ట్ అయ్యి అలర్జీ లాగా అనిపిస్తుంటే సరే ఉండు నేను అనేసి తను హెల్ప్ చేసి అక్కడంత దుమ్ము అయితే కొట్టేశాను నేను ఇక్కడ మొత్తము బట్టబెట్టి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బౌల్స్ అయితే ఉన్నాయి కదా ఆ బౌల్స్ అనేవి కొన్ని వాడనివి ఉన్నాయి సో వాడని ఏం చేసాను చాలా చివరిలో పెట్టేసుకున్నాను చాలా మూలకి వాడేటి డైలీ యూజ్ అయితే ఏవైతే ఉంటాయో అండ్ ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా సో దానికోసమైతే నేను అత్తము మొత్తం అయితే ముందర అయితే పెట్టేసుకున్నాను ఇవి నేను అసలు వాడనిది ఇది ఎందుకు కొన్ని ఇది ఎందుకు కొనిందంటే అంటే అంటే మా మమ్మీది ఇది మా మమ్మీ నాకు ఇచ్చింది ఇది ఎందుకంటే ఫిష్ కర్రీ పులుసు అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అది ఇచ్చింది బట్ ఏంటంటే నేను అసలు ఎప్పుడు యూస్ చేయలేదు బేసికల్గా మేము అసలు ఫిష్ అనేది అసలు తిన్నాము ఓన్లీ మేము ఫిష్ ఫ్రై మాత్రమే తింటాము అసలు పులుసు అట్లాంటివి ఏమి తినమంటాం ఆయనకు అసలు నచ్చదు అండ్ నాకు కూడా అసలు నచ్చదు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మంది నా కిచెన్ కూడా కొన్ని ఐటమ్స్ చూపించండి అనేసి అడుగుతున్నారు సో నా దగ్గర పెద్దగా అంటూ చూపించడానికి ఏమీ లేవండి బేసిక్ మినిమల్ ఐటమ్స్ ఏ ఉన్నాయి నేను ఎక్కువగా హడావిడిగా ఆడంబరంగా అట్లా అన్నీ అయితే ఏం లేవన్నమాట నేను డైలీగా ఏవైతే యూజ్ చేసుకుంటాను అవి మాత్రమైతే ఉన్నాయి ఆ పీట్ అయితే ఉందా నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చూశాను అనమాట అక్కడైతే ఉండింది సో అలాంటిదే నాకు కావాలి అనేసి నేను మళ్ళీ అయితే కొనుక్కున్నాను బట్ అది నేను ఫస్ట్ స్టార్టింగ్ బాగా యూజ్ చేశాను బట్ ఈ మధ్య ఇంకా నా కిచెన్ ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఉండడం వల్ల దాన్ని ఇంకా యూజ్ చేయడం లేదు సో అది పక్కకైతే పెట్టాను ఇంకా ఫర్దర్గా ఏమైనా యూజ్ అవుతుంది అనేసాను అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా చిన్న చిన్నవండి నేను ఎందుకంటే మేము ఉండేది ఇద్దరం కదా సో మా ఇంటికి వచ్చినా కూడా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇద్దరు ముగ్గురు ఒక పది మంది వేసుకున్నాడు ఆ పది మందికి వండుకొని తినేంత సామాన్ల వరకైతే ఉన్నాయి బట్ ఇంకా మరీ ఒక ఇరవై మంది ముప్పై మందికి వండే సామాన్లు అయితే అసలు లేవు నా దగ్గర నిజాయితీగా చెప్తున్నాను ఓన్లీ ఒక పది మంది వస్తే వండడానికి అంటే ఒక రెండు మూడు ఎక్స్ట్రా అయితే ఉంటుందా మళ్ళీ ఒక ఇరవై మంది వస్తే రెండు రెండు గిన్నెలలో ఉండు అట్లయితే ఉన్నాయి కానీ మొత్తం ఏమంటారు ఒకటి పెద్ద గిన్నెలు అట్లాంటివి అయితే నా దగ్గర అసలు లేవు నాకు ఇంకా అంత యూజ్ అయి అవుతుంది అని అనుకోలేదు కాబట్టి నేను ఇంకా ఇప్పుడు ఏం తీసుకోలేదు బట్ ఏమో తీసుకొచ్చేమో తెలీదు ఇక్కడ చూసారో చెత్త అసలు నిజంగా ఆ రోజు ఆ చెత్తను చూసే చూపు కళ్ళు తిరిగినాయి నాకైతే అంత భయంకరంగా వచ్చింది ఎక్కడ చూడు చెత్తని అసలు పేపర్స్ అని ఎక్కడెక్కడ కవర్స్ అని మా బాబు వేసిన చెత్త ఇంకా అక్కడ ఉన్న ఆ రోజైతే మొత్తం వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో మా షెల్ఫ్స్లో ఎప్పుడన్నా మేము మర్చిపోయి అలానే పెట్టేసినవి కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఏవైతే మేము వేస్టేజ్గా అట్లానే పెట్టేసుకొని మర్చిపోయి ఉంటామో అవి కూడా మొత్తం అన్ని క్లీన్ చేశాను అండ్ ఫ్రిడ్జ్లో కూడా అప్పటికే వన్ డే టూ డేస్ ముందర ఫ్రిడ్జ్లో ఏం చేశానంటే నేను అప్పుడు నేను హెయిర్కి స్ప్రేలా చేసుకుందాం అనేసి బీట్రూట్ వాటర్ ఉంటే ఒక గ్లాస్లో పెట్టేసి ఆవిడ పెట్టాను అది సడన్గా మా హస్బెండ్ డోర్ తెరిచేసరికి మొత్తం ఆ లిక్విడ్ అంతా కింద పడిపోయి ఉంటే నేను మొత్తం ఆ ఫ్రిడ్జ్ని అంతా వన్ డే ముందో వన్ టూ డేస్ ముందేమో క్లీన్ చేశాను సో ఫ్రిడ్జ్ లోపల నేను అసలు ఎటువంటి ఏం క్లీన్ చేయలేదు అప్పటికే క్లీన్ చేశాను కాబట్టి ఓన్లీ ఫ్రిడ్జ్ బయట మాత్రమే మంచిగా అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో ఏమన్నా వేస్టేజ్ ఉన్నాయా మనం వాడని మర్చిపోయి అలానే పెట్టేసుకుంటున్నామా ఎప్పుడన్నా మనం మర్చిపోయి అలానే కొన్ని వస్తువులు అయితే పెట్టేసి ఉంటాము ఫ్రిడ్జ్లో సో అవి ఇంకా అసలు గుర్తు కూడా వండి అనమాట సో అలా ఏమైనా ఉన్నాయా అనేసి నేను చెక్ చేసి మొత్తం అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్పటికే నేను ఏంటంటే అసలు వీడియో తీయాలి అనే అనే థాట్ కూడా నాకు నేను తీసుకుందామని అనుకున్నాను ఫుల్ లెంత్ వీడియో బట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా మా బెడ్రూమ్తో స్టార్ట్ చేశాము మేము ఉండే బెడ్రూమ్లో బట్ ఏంటంటే అక్కడ నేను వీడియో తీయడం అయితే అసలు మర్చిపోయినాడు మొత్తం ఆ బెడ్రూమ్ అంతా అయిపోయిన తర్వాత హో షట్ మనం అసలు వీడియో తీయలేదు కదా అనేసి మళ్ళీ నేను కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను సో అప్పటికైనా కూడా చాలా లెంత్గా అయిపోయింది వీడియో ఈ క్లీనింగ్ వీడియో కూడా పెట్టాలా అని కొంచెం కొంతమంది నవ్వుతారు హేళన చేస్తారు చీప్గా మాట్లాడతారు బట్ పర్లేదు నాకు అసలు అసలు అవసరం లేదు ఎందుకంటే నేను తీసే వీడియోసే వ్లాగింగ్ వీడియోస్ అండి నేను స్పెసిఫిక్గా నేను ఇదొక్క వీడియోనే తీస్తాను నా ఛానల్ అనేసి నేను ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు సో నేను కుకింగ్ వీడియోస్ తీస్తాను ఇలా నేను హౌస్ డీప్ క్లీనింగ్ చేసే వీడియోస్ ఉంటాయి లేక బయటికి వెళ్ళిన వీడియోస్ వెకేషన్ వీడియోస్ ఉంటాయి ఇంకా వ్లాగ్స్ ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఉంటాయి ఇలా చాలా ఉంటాయి అన్నీ ఆల్ కంబైన్డ్ ఉంటాయి కాబట్టి నేను అసలు వాళ్ళ మాటలు నేను పట్టించుకోవాలి అను అనుకోలేదు సో అందుకనేసి నేను అక్కడ మర్చిపోయాను అనేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఏమంటారు మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకున్నాను సో ఇక్కడైతే అప్పటికే మేము మార్నింగ్ లేవగానే ఈవెన్ బ్రష్ కూడా చేయకుండా స్టార్ట్ చేసాం వర్క్ని సో ఇంకా అప్పటికే ఫుల్ కిచెన్ అయిపోయింది మా యొక్క బెడ్రూమ్ అయిపోయింది ఇంకా హాల్ ఇంకో బెడ్రూమ్ ఉన్నింది సో అంతకంటే ముందు ఫస్ట్ బ్రష్ చేసేసి కాఫీ తాగుదాం అనేసి ఇక్కడైతే నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే ఇద్దరికే ఇద్దరమే కదా సో ఇద్దరికి కాఫీనే మ్యాక్సిమం కాఫీనే తాగుతాం ఇద్దరం ఉంటే బట్ ఇంక అందరం రిలేటివ్స్ అట్లా ఎవరైనా వచ్చినా అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మేమైతే టీ ప్రిఫర్ చేస్తాం వాళ్ళకి టీ అయితేనే ఇష్టం కాబట్టి మేమిద్దరం ఉంటే కాఫీని ప్రిఫర్ చేస్తాము సో ఇంతకు మీరు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా కింద కమెంట్స్ అయితే చేయండి బేసిక్గా కాఫీ కానీ టీ కానీ తాగకపోతే అసలు డే ఆ రోజు గడిచినట్టే ఉండదు అనమాట మాకైతే ఇంకా మా హస్బెండ్కి అయితే పిచ్చి పక్కగా ఉండాలి ఇంకా కాఫీ చేసుకొని అలా కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాము ఎందుకంటే అప్పటికే నేను పైకి కిందికి పైకి కిందికి ఎక్కి దిగడం వల్ల నాకైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇంకా డెలివరీ అయిన తర్వాత ఏదో నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా కానీ ఏ డెలివరీ అయినా అమ్మాయిలకు మాత్రం పక్కగా బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది నేను ఈ మధ్య చాలా సఫర్ అవుతున్నాను అండ్ దట్టు ఏంటంటే ఈ మధ్య ఆఫీస్లో ఇంకా నైన్ అవర్స్ కంటిన్యూగా కూర్చోవడం వల్ల ఆ కూర్చొని కూర్చొని కూడా బ్యాక్ అనేది పట్టేస్తుంది అనమాట సో దానివల్ల అనమాట ఇక్కడ బిస్కెట్స్ అడగ తీసుకొని రమ్మనేసి మా హస్బెండ్కి నేను ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నాకు తీసుకురంటే అంటే తను అసలు తీసుకురాలేదు ఇంక ఇక్కడ చూడండి నేను అడుగుతుంటే అసలు నా మీద అయితే ఆయన ఏమంటారు మళ్ళీ నేను ఎలా అయితే చేసానో అలానే చేస్తున్నాడు ఇక్కడ ఫన్నీగా సో మేము క్యాజువల్గా ఇలానే ఉంటామండి ఇంట్లో మేమేమి ఇక్కడ వీడియో కోసమే మేము అలా చేయాలనేసి అయితే ఏం లేదు క్యాజువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలానే ఉంటారు అందరి మధ్యలో ఇలా ఉండరు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాత్రం ఇలానే ఉంటారు ఇలానే ఉండాలి కూడా ఇలా ఉంటేనే ఇంట్లో కూడా చాలా హ్యాపీగా లైఫ్ అనేది బాగుంటుంది ఎప్పుడు ముఖాలు మార్చుకుంటూ కొట్లాడుకుంటూ ఇలా ఉంటే మాత్రం అస్సలు బాగుండదు సో ఇలా హ్యాపీగా ఫన్నీ ఫన్నీగా ఉంటే కూడా బాగుంటుంది కదా సో ఇక్కడ ఇంకా కొంచెం బ్రేక్ తీసుకునేసి తర్వాత వచ్చేసి ఏమంటారు ఇక్కడ మిగతా వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ హాల్ని అయితే చేసేసుకున్నాము అవతల సెకండ్ బెడ్రూమ్లో అయితే అంత అయితే లేదు ఎందుకంటే అసలు ఆ బెడ్రూమ్ని మేము యూస్ కూడా చేయము మేము ఓన్లీ అక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ మాకు ఏవైతే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఉన్నాయో అవన్నీ నేను ఆ రూమ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట అండ్ ఇంకొక బీరవ ఎక్స్ట్రాగా ఉంటే దాంట్లో పెట్టేసుకున్నాను అండ్ అక్కడ రూమ్లో కూడా ఎవరు పడుకోరు ఎందుకంటే ఆ రూమ్కి మేము ఫ్యాన్ కూడా ఫిక్స్ చేయలేదు సో ఆ రూమ్లో చాలా వేడిగా ఉంటుంది కదా సో ఆ రూమ్లో అస్సలు అంటే అస్సలు పడుకోరు ఎవ్వరు కూడా సో దానివల్ల అదైతే యూజ్ చేయలేదు ఎక్కువ దుమ్ము అయితే పట్టలేదు ఇంక ఇంకా పన్నులు అంటే ఇంకా రోజు రోజైతే ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోలేము కదా సో అప్పుడప్పుడు మాత్రమే చేసుకుంటాం కాబట్టి చాలా టైం పడుతుంది సో ఓపికతో ఉండి మేము ఈవెన్ ఒక పని ఇట్లా డీప్ క్లీన్ పెట్టు పెట్టుకున్న రోజు అయితే అసలు ఫుడ్ గురించి అయితే మర్చిపోతాం ఫస్ట్ క్లీనింగ్ అయిపోవాలి దాని తర్వాత ఫుడ్ అయితేనే తినొచ్చు ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు మా హస్బెండ్కి సో అందుకని ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అయితే చేసేసినాము అస్సలు అంటే అసలు బ్రేక్ఫాస్ట్ ఓన్లీ చాయ్ మాత్రమే అదే కాఫీ మాత్రమే తాగామని ఉంటాయి దాని తర్వాత ఇంకా పని మొత్తం అప్పటికి మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అలా ఆ టైం ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అనుకుంటా అప్పుడు మేమంతా క్లీనింగ్ అంతా జస్ట్ నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత కసొక్కటి కొట్టి పెట్టాను బండలు ఇంకా అవన్నీ నేను తుడ్చలేదన్నమాట సో తర్వాత రాత్రి తుడుచుకుందాము మళ్ళీ కొంచెం బట్టలు అవన్నీ వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో అనేసి ఇంకా మధ్యాహ్నం అయితే వేడి వేడిగా రైస్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం అప్పుడు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు వెళ్ళి తీసుకొస్తే అప్పుడు చేశాను చాలా టైం పట్టిందండి నిజంగా చాలామంది అనుకోవచ్చు మీరు వీడియోస్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది వీడియోస్ కోసమే మీరు ఇలా పని చేస్తున్నట్టు చేస్తారా లేకుంటే నిజంగా చేస్తారా అనేసి అనుకుంటారు నాట్ ఓన్లీ మీ చాలా మంది వీడియోస్లో విన్నాను యూట్యూబ్లో ఉండే ప్రతి ఒక్క యూట్యూబరు వాళ్ళు ఏదన్నా వర్క్ ఏదైనా వాళ్ళు వీడియో క్లిప్ పెట్టారు అంటే మీరు వీడియోస్ కోసమే చేస్తున్నారా కావాలని చేస్తున్నారు యాక్టింగ్ చేస్తున్నారు అది నిజమైతే కాదు అనేసి ఇలా చాలా తప్పుడు కమెంట్స్ అయితే ఉంటాయి బట్ అలా కాదండి దాంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ వీడియోస్లో రియల్గానే ఉంటుంది జెన్యున్గానే పోస్ట్ చేశారు చాలామంది చాలా వరకు ఎవరో ఉంటారండీ ఫేక్గా వ్యూస్ కోసం అనేసి పెట్టడానికి బట్ మేం నేనైతే అలా అయితే అస్సలు కాదు ఉన్నది ఇంట్లో ఏమైతే చేశాను ఏమైతే ఉంటుంది ఏదైతే జరుగుతుందో అది మాత్రమే నేనైతే పోస్ట్ చేస్తాను తప్పుడుగా క్రియేట్ చేసి ఆ టైంకి యాక్ట్ చేసి అయితే అస్సలు అంటే అస్సలు పోస్ట్ చేయను ఇప్పుడు అయితే అలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టలేదు బట్ ఫ్యూచర్లో ఏంటంటే నేను షార్ట్స్ ఒక యాక్టింగ్ లాగా ప్యాషన్ లాగా చేసి కొంచెము కొన్ని వీడియోస్ లాగా తీద్దామనేసి ఒక ప్లాన్ ఉంది బట్ అది నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకంటే మా తో నేను చేద్దామని కప్పుల్ వీడియోస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను బట్ ఆయన సపోర్ట్ అయితే నేను వీడియోస్ తీయమంటే తీస్తాను కానీ యాక్ట్ అయితే నాకు రాదు నేను చేయలేనేసి అని అంటున్నారు సో దా ఆయనను కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టేలా ఉంది ఆయన అసలు ఒప్పుకోవట్లేదు సో దానివల్ల కొంచెము ఏమంటారు వీడియోస్ అనేవి అలా కప్పులు వీడియోస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది యూట్యూబ్లో మంచిగా వ్యూస్ వస్తాయి మంచి అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉండేదే మనము యూట్యూబ్లోకి వచ్చేదే మనీ సంపాదించడానికి ఏదో మనకి పని పాట లేక మాత్రం యూట్యూబ్కి అయితే రాము ఏదైనా ఇన్కమ్ కోసమే ఇక్కడ వరకు వస్తాము కాబట్టి నేను వచ్చింది కూడా యూట్యూబ్కి ఇన్కమ్ కోసం మాత్రమే ఇన్కమ్ కోసం మాత్రమే అని చెప్పి నేను పిచ్చి పిచ్చి వీడియోలు అయితే అసలు పెట్టడం లేదు ఇన్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో నేను పెట్టాను అంటే మా హస్బెండ్ నేను చార్జ్ చేసింది అంటే మా ఇద్దరి మధ్యలో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో అనేసి అది మిలియన్కి వెళ్ళిపోయింది ఆ వీడియో అయితే చాలామంది నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ కమెంట్స్ మంచిగా ఉంటాయి ఒక్క కమెంట్ అనేది వరస్ట్గా ఉండింది వాడికి నేను రిప్లై ఇచ్చి వా వాడి చా వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళని వాళ్ళ డాడీ వాళ్ళ వాళ్ళ సిస్టర్ అక్కని ఎవరో ఉంది వాడికి సో వాళ్ళకి తిరిగి అదే కమెంట్ నేను వాళ్ళకి పంపించి మీ అబ్బాయి పెంపకం ఇదే నాసి నేను మా హస్బెండ్ రియాక్ట్ అయ్యి పంపించాము అంటే అంత వరక్స్ట్గా ఉండింది అనమాట ఆ కమెంట్ సో అలా ఉంటుంది ఒక్కొక్కసారి సో బట్ పట్టించుకోవడం ఉండ పట్టించుకోకుండా ఉండడమే మంచిది బట్ ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది కదా మనకి సో అలా నేను రియాక్ట్ అయితే అయ్యాను ఆ కమెంట్ మా హస్బెండ్ కూడా చూశారు ఆయన కూడా చాలా కోపం వచ్చింది ఇంతమంది మంచిగా నీకు సపోర్ట్ చేస్తున్నారు సో ఒకరు ఉంటారు ఇలా ఎవరో ఒకరు చెడు పురుగులాగా సో అవన్నీ కాదనేసి వాడికి మంచిగా గుణపాఠం చెప్పాలని రివర్స్లో వానికి మేమే మెసేజ్ చేసి మరీ అలా కమెంట్ బ్యాక్ అయితే చేసామన్నమాట సో ఫైనల్లీ ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది బట్టలు కూడా ఈవినింగ్ మొత్తం వాష్ చేసినా ఉంటే మొత్తం అన్నీ మరతేసి పెట్టేసి నైట్ అయితే వచ్చేసి మేము మధ్యాహ్నం చేసిన చికెనే ఉండింది సో అది పెట్టుకొని దోశ పిండి ఉంటే బ్యాటర్ ఉంటే దోశ బ్యాటర్ ఉంటే అది దోశలు వేసేసుకుని అయితే తిన్నామన్నమాట సో ఇది ఈ వీడియో వచ్చేసి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంతే అండి క్లీనింగ్ అంటే ఏ పెద్ద పెద్ద పనులు అయితే ఏమి ఉండవు ఇంట్లో ఉన్న బేసిక్ థింగ్స్ ఏ మనం ఏ పెద్ద బండరాయిలు అవన్నీ ఎత్తాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న పనులే మనం చేసుకుంటాం కాబట్టి అలా అయితే నా పనులు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని అసలు రెస్ట్ లేకుండా అయితే ఆ రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మరి వర్క్ అయితే చేసుకున్నాము సో అంతే వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి అస్సలు అంటే